ప్రాక్టర్ దొంగలించిన కేసులో ధర్మవరం పట్టణ సీఐ కరుణాకర్ తన సిబ్బందితో 10 రోజుల నుంచి విచారణ చేపట్టి ఈ కేసుపై పురోగతి సాధించారు. విచారణలో భాగంగా పుట్టపర్తి క్రాసింగ్ వద్ద దొంగలించబడిన ట్రాక్టర్ ను గుర్తించి ముద్దాయిని అరెస్ట్ చేసినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు. ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ లో సీఐ కరుణాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ, ధర్మవరం పట్టణానికి చెందిన రవినాథ్ తన ట్రాక్టర్ ను దొంగిలించినట్లు ధర్మవరం పట్టణ పోలీస్ స్టేషన్ లో మే 19వ తారీఖున ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఆ ఫిర్యాదు మేరకు తాము విచారణ చేయగా మే 30వ తారీఖు పొట్టపర్తి మండలం మామిళ్లపల్లి క్రాస్ వద్ద దొంగిలించబడిన ట్రాక్టర్ ను గుర్తించి ముద్దాయి అరెస్టు చేసి విచారణ చేపట్టగా పలు విషయాలను ముద్దాయి చెప్పడం జరిగిందన్నారు. ఉదయం 10:30 గంటలకు రవినాథ్ తన ట్రాక్టర్ దొంగిలించకపోయిన ఎవరో గుర్తు తెలియని వ్యక్తి అనే వ్యక్తి కంప్లైంట్ పైన మేము ఒక ఎఫ్ఐఆర్ 379 ఐపీసీ కేసుగా రిజిస్టర్ చేసి దానిపైన మనం అనుమానించి టెక్నికల్ ఇన్పుట్స్ పెట్టగా తన దగ్గరికి అప్పుడప్పుడు వచ్చిపోయే రెడ్డి సురేష్ అనే వ్యక్తి ఈ ట్రాక్టర్ను దొంగిలించకపోయినట్టు కొద్ది అనుమానం ఉండి విచారిస్తుండగా ఈరోజు ఉదయం 10:30 గంటలకు మామిళ్లపల్లి క్రాస్ పుట్టపర్తి దగ్గర పెట్రోల్ బండి అయిపోయిందని అక్కడ ట్రాక్టర్ ఆపుకొని అతను ఆ ట్రాక్టర్ డీజిల్ పట్టించుకొని వేరే ప్రదేశాల్లో కొంట్రోల్ భారీ వదులుకుండా మనం తీసుకుపోతున్న క్రమంలో మనకు రాబడిన సమాచారం మేరకు ఈ రెడ్డి సురేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినాం. బండి నంబర్ వచ్చేసేసి ఇందులో భాగంగా AP39TJ0224 అనే బండిని సీజ్ చేసి దాన్ని తన ఓనర్కి అప్పగించడానికి రెడీ చేసినాం. ఇందులో భాగంగా సురేష్ కూడా అరెస్ట్ చేసినాము. దీని యొక్క వర్క్ సుమారు 7 లక్షల రూపాయలు విలువ ఉంటుందని అంచనా వేసినాం. దీనిపైన ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కేవలం డిమాండ్ చేయాలి. ఓకే.